నీకు బోధించే దైవజనుడు దేవుని ఆత్మను పొందినవాడేనా? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నవాడేనా? దేవుని ఆత్మ ఆలోచన కలిగిన వాడేనా? ఇది నువ్వు ఆలోచన చెయ్యి, ఇది నువ్వు పరీక్షించు. మీరు యెరూషలేమునకు పోవుట బహు కష్టం, అంత దూరం ఎందుకులే గాని దానిలో ఒకటి, బెయర్షబాలో ఒకటి. ఇటు దగ్గర కొన్నవాళ్ళు ఇటు వెళ్ళండి, అటు ఆ బ్యాంచీ దగ్గర కొన్నవాళ్ళు. మీరు అంత దూరం ఎందుకు వస్తారులే కానీ ఇక్కడ ఒక స్క్రీన్ పెడితే అక్కడికి వెళ్ళిపోండి. మీరు అంత దూరం రాలేరు, ఇక్కడ ఒక స్క్రీన్ పెడతా, ఇక్కడికి వెళ్ళండి. గమనిస్తున్నారా? ప్రజలను భ్రమపరుస్తున్న ప్రవక్తల పరిచర్యలు తమ స్వార్థము కొరకు సంఘాన్ని దేవుని కృపకు దూరమయ్యేటట్లు చేస్తున్న పరిచర్యలు, ఆయా ఆత్మలు దైవ సంబంధమైనవో కావో పరీక్షించు. కర్చీపులో అభిషేకం అనగానే బైబిల్ ఎక్కడన్నా ఉందండి కర్చీపుల అభిషేకం అని వెంటనే ధ్యానించాలి. ధ్యానించాలి. నీళ్లు జలితే అభిషేకం వచ్చినట్లుగా చెప్పారనుకోండి ఎవరైనా, ధ్యానించాలి. లేదు టచ్ అన్నప్పుడు గుంపు గుంపు పడిపోవడం. బైబిల్లో ఎక్కడన్నా ఏంటి అలా చూస్తున్నారు? వివేచన కలిగిన వాడు పరీక్షించేవాడు ఏం చేస్తాడు తెలుసా? లేఖనములు అలాగున ఉన్నవో లేవో, ప్రైజ్ ద లార్డ్, టచ్ అని దయ్యాన్ని పోగొట్టడం. ఇంకా ఇప్పుడే ఇప్పుడే పట్టుకో 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 పట్టుకో, నీళ్లు ద్రాక్షారసం అవుతున్నాయి. ఏమండి ఇప్పుడు నీళ్లు ద్రాక్షారసం అవడం అంత అవసరమా? అది కానాలో అవసరం. ఇప్పుడు అవసరమా? ఇలా చేయమని చెప్పాడా ఆయన? ఓ, ఈ ఆత్మ సంబంధమైన వర్తమానాలు ఉన్న దగ్గరికి రారు ప్రజలు. ఇటువంటి వింత వింత కార్యక్రమాలు జరిగిననుకోండి, ఎంత లాంగ్ అయినా సరే, బ్రదర్ వస్తావా, సిస్టర్ వస్తావా అన్న ఛార్జీకి నేను పెట్టుకుంటాగా, అసలు మీరు వినాలా, అసలు మీరు చూడాలా, ఓహో ఒకళ్ళనొకళ్ళు ఏం ప్రోత్సహించుకుంటారో. ఈరోజున నేటి విశ్వాసుల కుటుంబాలలో దరిద్రతకు, కన్యలకు, కలవరాలకు, సమస్యలకు కారణం. అక్కడ దర్శనాలు ఉన్నాయంటే అక్కడ పరిగెత్తున్నారు, ఎక్కడ ప్రవచనాలు ఉన్నాయంటే ఎక్కడ పరిగెత్తున్నారు, అక్కడ అభిషేకం ఉందంటే అక్కడ పరిగెత్తున్నారు, ఇక్కడ స్వస్థతలు ఉన్నాయంటే ఇక్కడ పరిగెత్తుతున్నారు. ఎక్కడ ఏది ఎంత ఉంది అంటే, అమ్మాయి ఆ పాటర్ గారి ప్రార్థన చేస్తే క్యాన్సర్ గడ్డ కరిగిపోయిందంట. నిజంగా దేవుడు కోపం లేకపోతే ఎందుకు జరిగిద్ది? అర్థమవుతుందా? మోషే చేసిన కార్యాలే ఫరో పిలిపించిన శకునగాండ్రు కూడా చేశారు. తెలుసా మీకు? మోషే కర్రబడేస్తే పామైందా? వాళ్ళు కర్రబడేస్తే పాము అవుతుంది. నీళ్ళు మోషే కొడితే నీళ్లు రక్తం అవుతున్నాయి, నీళ్లు కొడితే రక్తం అవుతున్నాయి. దేవుని ద్వారా పిలువబడిన సేవకుడు చేసినట్లుగానే ఇదిగో శకునగాండ్రు మంత్రగాళ్ళు కూడా చేస్తున్నారు. అది దేవుని ఆత్మ ద్వారా జరుగుతుందా? లౌకిక సంబంధమైన జ్ఞానము ద్వారా జరుగుతుందా? కొంచెం పరీక్షించు, కొంచెం వివేచించు, కొంచెం ఆలోచించి త్వరపడిపోయి నిర్ణయాలు తీసుకోవడం, పండు తినేయడం, మహిమను కోల్పోవడం. ఈరోజున పరిశుద్ధాత్మునితో మాట్లాడుతున్నాడు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేతో పట్టుకో. మేలైన మార్గంలో నడు, మేలైన పరిచర్యలో నీ కుటుంబం కొనసాగేటట్లు చూడు, కొంచెం పరీక్షించి చూడు. ఏది దైవ సంబంధమైంది, ఏది అంగీకరించదగినది, ఏది అనుసరించదగినది. అర్థమవుతుందండి? వినబడిన ప్రతి వర్తమానాన్ని అంత పెద్ద సేవకుడు చెప్పినప్పుడే మనం అంగీకరించకపోతే ఎలా? అంత పెద్ద దైవజనుడు చెప్పాడంటే అది వాస్తవమై ఉండొచ్చు. అసలు ఆయన ఎంత చక్కగా వివరిస్తాడు తెలుసా? అరటిపండు ఒలిసి నోటో పెట్టినట్టే. ఈ మధ్య
ఈ దైవ సంబంధమైన వాక్యాలను అనుసరించే వాళ్ళు అర్థమైపోయారు. యూట్యూబ్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువైపోయారు. యూట్యూబ్లో ఆ సేవకుడు ఈ సేవకుడు ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం చూడడం ఇక అది ఓకే అనుకోవడం ఏమండి.